సంక్రాంతి కనుకగా జనవరి పదమూడున మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరుయ చిత్రం భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది రోజు రోజుకు సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక ఈ సినిమా నుంచి విడుదలవుతున్న అప్డేట్స్ కానీ సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉన్నాయి జనాల చేత పాటలు అయితే చిందులు వేయిస్తున్నాయి సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ పాటలు చిందులు వేయిస్తూ తెగ హంగామా చేస్తున్నారు జనాలు ఈ చిత్రంలోని పాటలకు మామూలు సెలబ్రిటీస్ సామాన్యులే ఇంతగా ఊరమా స్టెప్పులు ఇస్తుంటే డాన్సింగ్ కింగ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ పాటల లను ఏ రేంజ్ లో చేసి ఉంటాడో అని అందరిలోనూ ఉత్కంఠ ఆసక్తిగా పెరిగిపోతుంది ఎప్పుడెప్పుడు వెంట తెరిపోయిన మెగాస్టార్ చిందులను చూద్దామా అని అందరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు దానికి తోడు చిరంజీవి చెబుతున్న సినిమా సీన్స్ హైలైట్ ఇక బాబీ ఇస్తున్న లీకులు ఒక రేంజ్ లో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి దాంతో ఈ సినిమాకి బాగా హైప్ పెరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిత్రంలోని పాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఈ సినిమాలో రవితేజకి కూడా బాగానే నిడివి ఉంటుంది వీరి కలయికలో పలు మాస్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట మెయిన్ విలన్స్ గా ఇందులో ఇద్దరు నటించబోతున్నారట ఒకరు సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కాగా రెండోది తమిళ ప్రముఖ నటుడు బాబీ సింహ అని తెలుస్తోంది ప్రకాష్ రాజ్ ఇందులో ఇంతవరకు కనిపించిన విధంగా అద్భుతమైన పాత్రలో కనిపించనున్నాడట మరోవైపు తమిళ నటుడు బాబీ సింహా సినిమాలోని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ తో మెగాస్టార్ తో పోటీ పడుతున్నట్టు సమాచారం వాస్తవానికి బాబీ సింహాది హైదరాబాద్ లోని మౌలాలి పుట్టింది హైదరాబాద్ లోని ఆయన స్వస్థలం బందర్ తమిళ కన్నడ మలయాళ భాషల్లో నటించగా తమిళంలోనే ఈయనకు గుర్తింపు ఎక్కువగా వచ్చింది తెలుగులో నాలుగైదు చిత్రంలో నటించిన అందులో డిస్కో రాజా మాత్రమే పెద్ద చిత్రం ఇక వాల్తేరు వీరయ్యలో ఏకంగా ఇటు మెగాస్టార్ చిరంజీవి అటు మాస్ మహారాజా రవితేజాలను ధీటుగా ఎదుర్కోవాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు దానికి బాబీ సింహ వందకి వెయ్యి శాతం న్యాయం చేశాడు అని అంటున్నారు వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజువల్స్ వేయిస్తాయట బాబీ పాత్ర సినిమాలో ఒక రేంజ్ లో ఉంటుంది అని ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ రెండు పాత్రలు కూడా ఒక యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటారని చెప్తున్నారు మొత్తానికి ఈ చిత్రం మెగా అభిమానులకే కాక మాస్ మహారాజా అభిమానులకి కూడా పూనకాలు తెప్పించే విధంగా ఉంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం